వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి పేద స్వంతింటి కళను నిజం చేయడమే నా ఆశయం. అర్హులందరికీ 2 పడకల గృహాలు, 40 నిర్మాణాల సముదాయాన్ని ఆరంభించిన స్పీకర్. ఆరోగ్యశ్రీ సేవల నిలుపుదలపై కాంగ్రెస్ నిరసన, ధర్నా, రాస్తా రోకోతో ఆందోళన. ప్రజలకు వైద్య సేవలు అందేలా చూడాలని డిమాండ్ చేసిన నాయకులు. అంగన్వాడీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎడపల్లి ఎంపీపీ, కేంద్రం నుండి అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. రికార్డులను పరిశీలించిన శ్రీనివాస్. ఎస్ఆర్ఎస్పీకి కాళేశ్వరమే శరణ్యం. మళ్లీ వెనుకబడిన వానలు పునర్జీవంతో పూర్వకళ వచ్చేనా? నెల చివరాంతంలో ప్రారంభానికి సన్నాహాలు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం. సహజ యోగం నేటి మహాయోగం. బోధనకు చేరిన స్వర్ణోత్సవ చైతన్య రథయాత్ర. బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారుల ఇళ్లలో పాలు పొంగించి గృహప్రవేశం చేయించారు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాలు జరిపించి ఇవ్వడమే లక్ష్యంగా నేడు తెలంగాణ సర్కార్ పనిచేస్తోందని వివరించారు. ఇంటి స్థలం ఉన్నవారికి నిర్మాణం కోసం 5 లక్షల ఉచిత రుణాన్ని అందించడం జరుగుతోందని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నిర్మించిన 42 పడకల ఇళ్లను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. నూతన గృహాలలో పాలు పొంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం సాగుతోందని వివరించారు. ఇల్లు లేని నిరుపేదలకు స్వంతింటి కలను తీర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని స్పీకర్ పోచారం స్పష్టం చేశారు. 100% సబ్సిడీతో ప్రభుత్వమే నిర్మించి గృహాలను లబ్ధిదారులకు అందజేస్తోందని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గానికి 4,002 పడకల ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇప్పటికీ 1,000కి పైగా పూర్తయ్యాయని, మిగతా ఇళ్ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుందని చెప్పారు. త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో స్వంతిళ్లు లేని కుటుంబాలు ఉండకూడదన్నదే నా ఆశయమని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతోందని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొన్ని గ్రామాలలో స్థల వివాదం వలన పనులు జరగడం లేదని గ్రహించి ఈసారి ఇంటి స్థలం ఉన్న వారికి నిర్మాణం జరిపించుకునేలా అవకాశం కల్పిస్తూ 5 లక్షల ఉచిత రుణాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. నూతన గృహాలలో ప్రవేశించిన వారు పాలు పొంగించారు. పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మిఠాయిలను పంచిపెట్టారు. పూజా కార్యక్రమాలను జరుపుకున్నారు. దళిత బిడ్డల కోసం నిర్మించబడినటువంటి సుమారుగా ఇండ్లు, దానికి కావలసినటువంటి రోడ్లు, కరెంటు, మంచినీళ్లు, డ్రైనేజీలు అన్ని కలుపుకుంటే, ఇళ్ల నిర్మాణంతో సహా ఇవన్నీ కలుపుకుంటే 40 ఇళ్లకు 2,80,00,000 ఖర్చు. 5,04,000 రూపాయలు ఇంటికి, 1,25,000 రూపాయలు కరెంటుకు, రోడ్డుకు, డ్రైనేజీలకు, మంచినీటి వ్యవస్థకు దానికి ఒక 40,50,000. అంటే ఒక ఇంటికి దగ్గర దగ్గర 7 లక్షల రూపాయలతో ఖర్చుతో 40 ఇళ్లకు 2,80,00,000 రూపాయలు. ఇక సొంత స్థలం కాబట్టి మీ స్థలం కలుపుకుంటే ఇంక ఎక్కువైతుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి తీసి చూడు అని సామెత ఉంది. 2 మసియే 2 గొప్పయే. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు.
1990లో బోధన్ జూనియర్ కళాశాల యందు మొదలుపెట్టిన సెంట్రల్ ఫంక్షన్ను 2019 ఆగస్టు 15న జరపకపోవడంపై కాంగ్రెస్ అధికార పార్టీపై విమర్శలు చేశారు. దీన్ని అధికార పార్టీ సైతం ధీటుగా ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేయడం సరికాదన్నారు. బోధన్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు విఆర్ దేశాయి మాట్లాడుతూ 15 ఆగస్టు రోజున జూనియర్ కళాశాల మైదానంలో వేడుకలను జరపకపోవడాన్ని కొందరు టీఆర్ఎస్ పార్టీ వారు తప్పుగా భావిస్తున్నారని ఆయన అన్నారు. ఇది పార్టీకి ఎలాంటి సంబంధం లేని విషయమని చెప్పారు. ఇండిపెండెన్స్ డే రోజు పట్టణానికి వచ్చిన ఎమ్మెల్యే షకిల్ ప్రజల ముందే ఆర్డీఓను ప్రశ్నించారని గుర్తు చేశారు. యువజన కాంగ్రెస్ నాయకులు దీన్ని రాజకీయం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం అనడం సరైన చర్య కాదన్నారు. తహసీల్దార్ ఆర్డీఓలకున్న నిబంధనల మేరకి సెంట్రల్ ఫంక్షన్ను చేయలేకపోయి ఉంటారని అభిప్రాయపడ్డారు. అంతేకాని టీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. రోజున కాంగ్రెస్ పార్టీ బోధన్ పట్టణ యువత అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు 15 ఆగస్టు యొక్క జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమం గురించి టీఆర్ఎస్ పార్టీని బాధ్యులను చేస్తూ విమర్శించడం జరిగింది. నేను రవీందర్ రెడ్డి గారికి సవినయంగా విన్నవిస్తున్నాను. ఏంటంటే వాస్తవాన్ని అర్థం చేసుకొని మాట్లాడితే చాలా మంచిదని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బహుశా వారికి తెలియదేమో, బోధన్లో జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో పతాకావిష్కరణ కారణం సెంట్రల్ ప్రోగ్రాము జరగలేదు. కేవలం మధ్యలో ఐఏఎస్ అధికారి గారు ఒకరు ఇది వారి ఇష్టపూర్వకంగా వారు ప్రవేశపెట్టారే తప్ప ఇది ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన అధికార కార్యక్రమం కాదు. ఏదైతే అప్పటి ఐఏఎస్ అధికారి సబ్ కలెక్టర్ గారు చేశారో అప్పుడు ఖర్చులు తక్కువ ఉన్న పరిస్థితులలో కాలేజీలు వాళ్ళ సహకారంతో వాళ్ళు ఈ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అది కొన్ని సంవత్సరాల అనవైతగా జరుగుతూ వచ్చింది. దీనికి అంగన్వాడీల ద్వారా చిన్నపిల్లలు, గర్భిణీ మరియు బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలని ఎడపల్లి ఎంపీపీ కొండంగల శ్రీనివాస్ అన్నారు. అంగన్వాడీలో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి ఎంపీపీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అంగన్వాడీ రికార్డులను పరిశీలించి పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు. ఎడపల్లి ఎంపీపీ కొండంగల శ్రీనివాస్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. సర్కారు తరపున లబ్ధిదారులకు అందిస్తున్న సేవలను సక్రమంగా అందించాలని సూచించారు. ఎడపల్లి మండల పరిధిలోని నెహ్రూనగర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీలో ఉన్న స్టాక్ రిజిస్టార్ను పరిశీలించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు, గర్భిణులకు మరియు బాలింతలకు అందిస్తున్న పోషక ఆహారాల గురించి అడిగి తెలుసుకున్నారు. మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఖాన్తో కలిసి అంగన్వాడీలో పరిశీలన చేశారు. గ్రామ పరిధిలో ఉన్న 4 అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. అందిస్తున్న పౌష్టికాహారంతో పాటు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపరచాలని సూచించారు. 4 అంగన్వాడీ సెంటర్లు ఉండగా 1 సెంటర్ నందు టీచర్ ఆయా లేనందున వాటి నియామకం కోసం త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పౌష్టికరమైన ఆహారాన్ని గర్భిణీలు, గర్భవతులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఎంపీపీ శ్రీనివాస్ వెంట వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, సర్పంచ్ అమనుల్లా షరీఫ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ వినోద, నాయకులు హన్మండ్లు, ముత్తన్న పలువురు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. దీంట్లో 4 అంగన్వాడీ సెంటర్లో కూడా మంచి ఫుడ్ వండి పెట్టడం జరుగుతుంది. స్టాక్ రిజిస్టర్ పిల్లలను మెయింటైన్ చేయడం చాలా వర్క్ బాగా ఉంది. ఈ 4 సెంటర్లలో కూడా గుడ్ మండలంలోనే ఒక టాప్ పొజిషన్లో వర్క్ చేస్తున్నారు. అయితే ఒక అంగన్వాడీ సెంటర్లో ఆయా కానీ టీచర్ కానీ ఇద్దరు కూడా వేకెన్సీ లేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ వైస్ ఎంపీపీ గారు మరియు సర్పంచ్ గారితో మాట్లాడడం జరిగింది. గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. ఏదైనా ఒక టీచర్ని అప్పుడు అపాయింట్మెంట్ అయ్యేంత వరకు ఒక టీచర్ని ఇప్పించవలసిందిగా వాళ్ళతో కోరి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. రేపు ఎల్లుండి మాట్లాడుకొని త్వరలోనే టీచర్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు సొంత నిధులు పెట్టుకొని. అయితే ఇక్కడ అంగన్వాడీ సెంటర్లు ఏ విధంగా అయితే ఉన్నాయో అన్ని అంగన్వాడీ సెంటర్లు మండలంలో కూడా ఇదే పద్ధతిలో ఒక మా నెహ్రూనగర్ని ఏ విధంగా అయితే వర్క్ చేస్తున్నారు.
ఇప్పుడు ప్రకటనలు. అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని బోధన్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందించేందుకు ప్రారంభించబడిన హాస్పిటల్ మయూర్ హెల్త్ కేర్ సెంటర్ బోధన్. డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ రహీం, MD జనరల్ మెడిసిన్ అండ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ గారి ద్వారా బీపీ, షుగర్, థైరాయిడ్ సంబంధిత వ్యాధులు, పక్షవాతం, దమ్ము, క్షయ, అన్ని రకాల జ్వరాలు, విషం త్రాగిన వారికి పాముకాటు, యాక్సిడెంట్స్ లాంటి అత్యవసర కేసులకు చికిత్స చేయబడును. డాక్టర్ జవేరియా సుల్తానా, MBBS కన్సల్టెంట్ ఫిజిషియన్ గారి ద్వారా ప్రెగ్నెన్సీ కేసులు, స్త్రీ సంబంధిత వ్యాధులు మరియు అత్యవసర కేసులకు సత్వర పరిష్కారం ఇవ్వబడును. డాక్టర్ రాఘవేంద్ర, జనరల్ సర్జన్ గారి ద్వారా హెర్నియా, హైడ్రోసిల్, ఆర్సమోలలు, పిస్టులా, అపెండిక్స్, థైరాయిడ్, సెల్యులైటిస్, రొమ్ము సంబంధిత ఆపరేషన్లు, అన్ని రకాల గడ్డలకు సంబంధించిన ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ శ్రవంతి, గైనకాలజిస్ట్ గారి ద్వారా నార్మల్ డెలివరీలు, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు చేయబడును. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు, స్త్రీ సంబంధిత వ్యాధులు చూడబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స చేయబడును. డాక్టర్ మొహమ్మద్ సాదిక్ ఆజం, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ గారిచే ప్రతి శుక్రవారం 9 గంటల నుండి 6 గంటల వరకు గుండె సంబంధిత వ్యాధులకు చూడబడును. మయూర్ హెల్త్ కేర్ సెంటర్, ఓల్డ్ బస్ స్టాండ్, బోధన్. ఫోన్ 08467222539. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాడు కాంగ్రెస్ హయాంలో ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే దాన్ని అమలు చేయలేని నిస్సహాయత స్థితిలో తెలంగాణ సర్కార్ ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు డబ్బులను చెల్లించకపోవడం వలన కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవలను నిలిపివేశారని పేర్కొన్నారు. నూతన అసెంబ్లీ, శాసనసభ భవనాల నిర్మాణం కోసం డబ్బును వృధా చేస్తున్న సర్కార్ పేద ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్య విధానాన్ని అవలంబిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవల నిలుపుదలను నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరాస్తాలో ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. సర్కారు విధానాలను నిరసిస్తూ వ్యతిరేక నినాదాలతో నిరసన తెలిపారు. సామాన్య మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం గాలి కొదిలేసి నియంత పాలనను కొనసాగిస్తోందని విమర్శించారు. సర్కారు విధానానికి నిరసనగా చేపట్టిన ధర్నా, రాస్తా రోకోలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. రాస్తారోకతో ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడింది, వాహనాలు నిలిచిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. కాంగ్రెస్ శ్రేణులు కదలకుండా నినాదాలతో హోరెత్తించారు. చివరకు పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసీఆర్ సర్కార్కు ప్రజల ఆరోగ్యానికంటే ఎక్కువ తన విలాసవంతమైన జీవనం కోసం ఆలోచిస్తున్నాడని విమర్శించారు. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తే ప్రజలకు ఆరోగ్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. దీన్ని పక్కన పెట్టి అసెంబ్లీ, శాసనసభ భవనాల నిర్మాణం కోసం తొందరపడుతుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టు సందర్భంగా కాస్త తోపులాట జరిగింది. పేద మధ్యతరగతి ప్రజానీకానికి వైద్య సేవలు అందించి ఆరోగ్యశ్రీని అమలు పరచాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుణప్రసాద్ డిమాండ్ చేశారు. కోట్లు బకాయి ఉండటం వలన ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడం జరిగింది. దీని వలన పేద మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ నిన్నటి రోజు హైదరాబాద్ అన్ని హాస్పిటల్స్లలో, నిజామాబాద్ అన్ని హాస్పిటల్స్లలో ఆరోగ్యశ్రీ పేద ప్రజలంతా కూడా ఎదురు చూడడం జరిగింది. హాస్పిటల్కు సంబంధించినటువంటి యాజమాన్యాలు వారిని తరిమి కొట్టడం కూడా జరిగింది. కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ సేవలను మేము నిలిపివేయడం జరిగిందని చెప్పి మేము అడుగుతున్నాం. కొత్త అసెంబ్లీ నిర్మాణాలు, కొత్త సెక్రటరేట్ నిర్మాణాల కన్నా కూడా ప్రజల యొక్క, పేద ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం కాబట్టి వెంటనే ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యశ్రీ బకాయిలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా చెల్లించి పేద ప్రజల, మధ్యతరగతి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. సిగ్గులేని ప్రభుత్వం ఈ విధంగా ఆరోగ్యశ్రీ చేపట్టకుండా, గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఆలోచించి పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యం బాధాకరంగా మారింది, అనారోగ్యం కాబట్టి వీళ్ళందరికీ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే 108 కార్మికులు స్ట్రైక్ చేయాల్సిన పరిస్థితి, 104 కార్మికులు స్ట్రైక్ చేయాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కు సంబంధించినటువంటి కానీ ప్రైవేట్ హాస్పిటల్కు సంబంధించిన అందరూ కూడా స్ట్రైక్ చేసి మా బకాయిలు చెల్లించండి అన్నా అని చెప్పేసి అడుగుతుంటే కనీసం విద్యాలయాలు అంటే విజ్ఞానాన్ని పెంచే సరస్వతి నిలయాలుగా భావిస్తారు. కానీ కొన్ని మతపరమైన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులచే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పాఠశాల యాజమాన్యం వ్యవహరించిందని ABVP ఆరోపించింది. పాఠశాల యాజమాన్యం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఏబీవీపీ బజరంగ్ దళ్ ఆరోపించారు. ఈ చర్యలకు పాల్పడ్డ జీవధన్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్టీఓ ఎంఈఓలకు వినతి పత్రం అందజేశారు. జీవధన్ పాఠశాలకు చెందిన వ్యక్తి 11 సంవత్సరాల క్రితం హత్యకు గురయ్యాడు. అతని శవాన్ని పాఠశాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. కాగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం రోజున పాఠశాలలోని 120 మంది విద్యార్థులను శ్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లి మతపరమైన ప్రార్థనలు జరిపించారని పేర్కొన్నారు. దీన్ని విద్యార్థి సంఘాలు సీరియస్గా తీసుకున్నాయి. ఈ విషయంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అధికారులు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని విద్యార్థి సంఘం నాయకులు మర్రి బాలకిషన్, బజరంగ్ దళ్ నాయకులు శివప్రసాద్, ఓంకార్, అర్జున్ గౌడ్, ఏబీవీపీ విద్యార్థి నాయకుడు అనిల్ పలువురు పాల్గొన్నారు. చనిపోయినటువంటి ఒక సమాధి ఏదైతే ఉందో అక్కడ అడవి ప్రాంతంలో ఆయన వర్ధంతిని అనుకుని ఈరోజు ఒక పాఠశాలలో ఉన్నటువంటి 120 మంది విద్యార్థులను తీసుకుపోయి క్రిస్టియన్ సంబంధించినటువంటి బోధాలు పాఠాలు నేర్పుతూ ఈరోజు విద్యార్థుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వివరిస్తున్నటువంటి జీవదాన్ యజమాన్యం మరియు ఉపాధ్యాయులకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అన్ని జాతులకు సంబంధించిన విద్యార్థులు ఈరోజు మీ పైన నమ్మకం ఉంచి మీ యొక్క పాఠశాలలో మంచి నాణ్యమైన విద్య అందిస్తారన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు తప్ప మీ యొక్క ప్రార్థనలు, మతోన్మాద విషయాలు నేర్చుకోవడానికి కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. మేము విద్యాశాఖ అధికారులు కూడా ఒక విషయాన్ని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎగువ మహారాష్ట్ర నుండి రావాల్సిన వరద నీరు రాకపోవడంతో ప్రాజెక్టు మనుగడ కాస్త ఆందోళనగా మారింది. జూలై మాసం చివరాంతం మొదలుకొని ఆగస్టు మొదటి వారం వరకు కురిసిన వర్షాల వల్ల శ్రీరాంసాగర్కు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎగువన నిర్మించిన 14 ప్రాజెక్టులను దాటి నీరు ఎస్ఆర్ఎస్పీలోకి రావాల్సి ఉంది. పైభాగంలో సైతం అనుకున్న రీతిలో వర్షం కురవకపోవడంతో వరద నీటి జాడ లేకుండా పోయింది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు కావాల్సిన సాగునీరు అందే పరిస్థితిలో లేదు. ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీటిని తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. అందుకోసం పునర్జీవం పథకం పనులు శరవేగంగా పూర్తి చేసి ఈ నెల చివరాఖరుకు ఆరంభించాలని యోచిస్తున్నారు. కానీ దీనిపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గ్రౌండ్ రిపోర్ట్పై ఓ కథనం. శ్రీరాంసాగర్ నాడు దేశ తొలి ప్రధాని నెహ్రూ హయాంలో నిర్మించిన ప్రాజెక్టు. ప్రాజెక్టు సామర్థ్యం 90 టీఎంసీలు. ప్రాజెక్టు క్రింద 4 జిల్లాల రైతాంగానికి, ప్రజానికానికి సాగు త్రాగునీరు అందేది. ప్రాజెక్టులోకి వచ్చే వరద నీటిని అడ్డుకునేందుకు మహారాష్ట్రలో బాబ్లీతో పాటు మరో 12 రిజర్వాయర్ల నిర్మాణంతో కష్టాలు మొదలయ్యాయి. బాబ్లీ ప్రాజెక్టు పూర్తయిన నాటి నుండి ఎస్ఆర్ఎస్పీలోకి ఆశించిన నీరు రావడం లేదు. కష్టాల నుండి గట్టెక్కి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించడానికి సీఎం కేసీఆర్ ఎస్ఆర్ఎస్పీ పునర్జీవం పథకానికి శ్రీకారం చుట్టారు. 2017 ఆగస్టులో పనులను మొదలుపెట్టారు. ఆ పనులు కాస్త చివరి అంకానికి చేరుకుంటున్నాయి. కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా రోజుకు 1 టీఎంసీ నీటిని ప్రాజెక్టులోకి నింపి ఆ నీటిని కాలువల ద్వారా క్రిందకు వదలాలని యోచిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పైభాగం నుండి ఎలాంటి వరద నీరు ప్రాజెక్టులోకి రాకున్నా నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షం నీరు సుమారుగా 11 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది. అయినా ప్రాజెక్టు బోసిపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లా రైతాంగానికి ప్రయోజనం తక్కువే. అయినా దిగువనున్న కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఖరీఫ్ పంట సాగు కోసం రైతులు అన్ని రకాలుగా పనులు సిద్ధం చేసుకున్నా సాగునీరు లేక పంట భూములు కాస్త నేడు బీడు భూములను తలపిస్తున్నాయి. గతంలో సైతం ప్రాజెక్టుకు పూర్తి స్థాయి జలకళను తీసుకురావడానికి నాటి ప్రభుత్వాలు వరద కాలువల ద్వారా నీటిని ప్రాజెక్టులోకి వచ్చేలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ సైతం అదే వరద కాలువలను అనుసంధానం చేసుకుని కాళేశ్వరం నీటిని ఎస్ఆర్ఎస్పీలోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఉంది.
వరద కాలువ ద్వారా గతంలో అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. నీరు లేక బోసిపోతున్న ఎస్ఆర్ఎస్పీపై ఈ ప్రాంత రైతాంగం ఆశలను వదులుకుంది. కానీ తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చిన అనంతరం ఎస్ఆర్ఎస్పీకి పూర్వ వైభవం తీసుకువస్తామని సీఎం కేసీఆర్ ఛాలెంజ్గా తీసుకున్నారు. పునర్జీవం పనుల ద్వారా నీటిని తెచ్చి ఎస్ఆర్ఎస్పీని నిండు కుండలా మార్చడమే తన ఆశయమని చెప్పారు. గత సంవత్సరం సైతం ప్రాజెక్టు ఆయకట్టు క్రింద సాగు చేస్తున్న రైతుల పొలాలు నీరు లేక ఎండుముఖం పడితే చుక్క నీరు ఇవ్వకుండా రైతులపై అక్రమ కేసులు బనాయించిన ఘనత తెలంగాణ సర్కార్కు ఉంది. అదే తరుణంలో కురిసిన వర్షం వల్ల పంటలు కాస్త గట్టెక్కాయి. ఆనాటి నుండి ఖరీఫ్కు కాళేశ్వరం నీరు అందిస్తామని, రెండు పంటలకు కావాల్సిన నీటి కోసం ఎదురు చూడాల్సిన పని లేదని ప్రజాప్రతినిధులు ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టారు. ఈ సంవత్సరం సైతం అదే పరిస్థితి ఎదురవుతోందని ఊహించలేకపోయారు. నిన్న మొన్నటి వరకు ఎస్ఆర్ఎస్పీలో కేవలం 5 TMCలకే పరిమితం కాగా, అల్పపీడన ప్రభావంతో అది కాస్త 16 TMCలకు చేరింది. ప్రస్తుతం ఉన్న నీటిని వ్యవసాయ అవసరాలకు అందించడం లేదు. కేవలం త్రాగునీటి అవసరాల కోసం రోజువారీగా 300 క్యూసెక్కుల నీటిని కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి ప్రాంతాలకే పరిమితమైంది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వర్షాకాలం ఆరంభంలో ఆశించిన వర్షాలు కురవకపోవడంతో కాళేశ్వరం నీటితో ఎస్ఆర్ఎస్పీని నింపి రైతాంగానికి నీటిని అందిస్తామని హామీ ఇచ్చి నెల గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఎస్ఆర్ఎస్పీలోకి కాళేశ్వరం నీరు రావాలంటే జగిత్యాల, కొరుట్లలో నిర్మించిన పంప్ హౌజుల ద్వారా నీరు వచ్చి చేరాలి. అందుకనుగుణంగా పనులు కొనసాగుతున్నాయి. ఎలాగైనా కాళేశ్వరం నీటిని తీసుకువస్తే రైతాంగ వ్యతిరేకత నుండి కాస్త ఉపశమనం పొందవచ్చని భావిస్తున్నారు. తప్ప ఇది పూర్తి స్థాయిలో అమలు జరిగే పథకం కాదనేది కొందరి వాదన. శ్రీరామ్ సాగర్లోకి కాళేశ్వరం నీటిని తీసుకురావడం అనేది ఓ భగీరథ ప్రయత్నం మాత్రమే అని కొందరంటున్నారు. కానీ ఎలాగైనా నీటిని తెచ్చి ప్రాజెక్టు నింపి అదే నీటిని వ్యవసాయ అవసరాలకు అందించడమే లక్ష్యమని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అందుకోసం ప్రాజెక్టు వరద కాలువ వద్ద పంప్ హౌజ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఇంజనీర్ల బృందం పునర్జీవం పనులలో నిమగ్నమయ్యారు. ఇదివరకే అప్పుడు ఇప్పుడు అంటూ చెబుతూ వస్తున్న మంత్రి వేముల చివరికి ఈ నెల 27న పునర్జీవం పనులను సీఎం కేసీఆర్ ఆరంభిస్తారని చెబుతున్నారు. పునర్జీవం పనుల్లో వేగం పుంజుకుంది. ఎంత వేగంగా పనులు జరుపుతున్నారో అదే రీతిలో విమర్శలు వస్తున్నాయి. కాళేశ్వరం ద్వారా ఇప్పటికీ ఓ గుంటకు నీరు అందించిన దాఖలాలు లేకున్నా పునర్జీవంతో శ్రీరామ్ సాగర్కు ప్రాణం పోస్తారా లేక డబ్బులు వృధా చేస్తారా అన్న అభియోగాలు సైతం గుసగుసలాడుతున్నాయి. మహా అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరం అని కొనియాడుతున్న వారు కాస్త ఏటికి ఎదురీదం అంటే ఇదే కాబోలు అని కొందరు అనుకుంటున్నారు. అయితే ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందో దాన్ని రివర్స్ పంపింగ్ ద్వారా ఈ ఎస్ఆర్ఎస్పీని నింపటం కోసం పునరుజ్జీవన పథకం కింద ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీని మూలంగా గతంలో ఏదైతే కాంగ్రెస్ టీడీపీ ప్రారంభించినటువంటి వరద కాలువ తవ్వకం జరిగిందో దాన్ని ఈ రివర్స్ పంపింగ్ ద్వారా నింపటం కోసం ఇప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం పూనుకున్నది. అయితే ఏదైతే ఇప్పుడు రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు నింపాలనుకునే ఉద్దేశం సదుద్దేశమైనప్పటికీ దీనిపైన కట్టినటువంటి ప్రాజెక్టుల మీద అడ్డుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి జలదోపిడిని అడ్డుకోకుండా రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకేదో మేలు జరుగుతుంది అనుకుంటే అది పొరపాటే. కానీ ఏ పద్ధతిలోనైతేనే ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎండిపోతూ ఉన్నది. ఎండిపోతున్నటువంటి ప్రాజెక్టుకి నీళ్ల సౌకర్యం కల్పించి దాని కింద ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగాన్ని ఆదుకోవటం. మహా అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరం అని కొనియాడుతున్న వారు కాస్త ఏటికి ఎదురీదమంటే ఇదే కాబోలు అని కొందరు అనుకుంటున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా అనుకున్న లక్ష్యాన్ని సాధించి నీటిని రైతాంగానికి అందించాలన్న సంకల్పంతో సర్కారుంది. ఇందులో ఎంతవరకు సఫలీకృతం అవుతారో వేచి చూడాల్సిందే. నీళ్లు నింపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఎస్ఆర్ఎస్పీ ఉన్న కెపాసిటీ, దానికి సంబంధించిన ఇప్పటికీ
మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద నీరు కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే నిండి ఉన్నది. కానీ మళ్ళీ ఆ దాంట్లో కూడా ఈ కాళేశ్వరం ద్వారా పంపింగ్ ద్వారా అక్కడ నీళ్లు స్టోరేజ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే దీనివల్ల ఎంతవరకు ప్రయోజనం ఉందనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేయకుండా ఈరోజు వరద నీరు మొత్తం నిండిన తర్వాత అదేవిధంగా ఇక్కడ అదనపు స్టోరేజీ కావడం వల్ల ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఈ ముంపు గ్రామాలు మొత్తం మళ్ళీ ముంపు గురయ్యే పరిస్థితి ఉన్నది. రాబోయే కాలంలో వర్షాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడితే కనుక మళ్ళీ ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్న గ్రామాలన్నీ వరద నీరుకు గులి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం ద్వారా ఏదైతే పంప్ హౌస్ ద్వారా ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేయాలని చెప్పేసి చూస్తున్నదో ఇప్పటికీ అసంపూర్తిగా పనులు ఉన్నాయి. ఆ అసంపూర్తి పనులతోటి ఏదో హడావిడిగా ప్రారంభం చేసేసి మళ్ళీ దాన్ని ఎటు కాకుండా వదిలిపెట్టడం వల్ల మళ్ళీ రాబోయే భవిష్యత్ తరాల కోసం కూడా భవిష్యత్తులో కూడా ఎటు అర్ధాంతరంగా పనులు ఆగిపోయి ఎటు కాని పరిస్థితుల్లో ఉండే పరిస్థితి ఉంటుంది. దీన్ని పనులన్నీ పూర్తయిన తర్వాత అదేవిధంగా ప్రజల ప్రయోజనాలు రైతుల ప్రయోజనాలు వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కూడా ఈరోజు ఆ పథకాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది. కానీ ఇట్లా అట్లా ఏ ప్రయోజనాలు లేకుండా ఏదో అసంపూర్తిగా హడావిడిగా ఏదో చేస్తున్నాం ప్రభుత్వం అనే పద్ధతిలో ఏదో ప్రారంభాన్ని చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే వరద ఎస్ఆర్ఎస్పీ కెపాసిటీ దానికి సంబంధించిన దాని కింద ఉన్న గ్రామాల ముంపు గ్రామాల యొక్క పరిస్థితి అదేవిధంగా పైనుంచి వస్తున్న వరద నీటిని అదేవిధంగా ఇప్పుడు కాళేశ్వరం ద్వారా పంప్ హౌస్ ద్వారా నిండుతున్న నీటిని దీన్ని అన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సరైన ప్రణాళిక ద్వారా ముందుకెళ్తే మంచిది. లేదు అని అంటే మళ్ళీ అనేక గ్రామాలు కూడా ముంపుకు కావాల్సిన పరిస్థితి అనేది వరద కాలువని. అలాగే అనుకున్నట్టు ఆగస్టు చివరి వారంలో ప్రారంభమవుతుందా లేక పనులు పూర్తి కాలేదని దాటేస్తూ వస్తున్నట్టు మరోసారి దాటేస్తారా అనేది ఈ ప్రాంత రైతాంగం ఆలోచిస్తున్నారు. కానివ్వండి, వీటన్నిటికి కూడా మనకు ఎంతో లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకోసమంటే దీనివల్ల మనకు గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగడమే కాకుండా తర్వాత బోర్లు అన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. అంతేకాకుండా మనకు ఈ దీంట్లో ఉన్నటువంటి సిల్ట్ను డీకాస్టింగ్ చేయడం వల్ల మనకు లోతు పెరగడము, ఎక్కువ నీటి నిల్వ ఉంచడము. ఎందుకోసం అంటే ఇది 90 TMS అనుకుంటాను నాకు తెలిసి. ఈ 90 TMS కంటే వాటర్ కూడా ఎక్కువ పట్టడానికి ఉంటుంది. దాదాపు దీంట్లో 88 నుంచి 90 గ్రామాలు సబ్మర్జ్డ్ కావడం జరిగింది. వారికి కూడా పునరావాస కింద చాలా కార్యక్రమాలు చేశారు. ఇంకా అటువంటి రైతు సోదరులందరికీ కూడా ఇంకా కూడా వాళ్ళు ఎన్నో కోల్పోయారు కాబట్టి వారికి కూడా ఏమైనా చేస్తే బాగుంటుంది. ఈ యొక్క పునర్జీవ కార్యక్రమం వలన రైతు సోదరులందరికీ కూడా రైతాంగానికి కూడా ఎంతో లాభం చేకూరుతుంది. నాట్ ఓన్లీ రైతులు బట్ ఆల్సో ఈ మత్స్యకారులకు కానివ్వండి, ఇతర అనుబంధ శాఖలైనటువంటి వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలైనటువంటి పశుసంవర్ధక శాఖ కానీ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మనకు లాభం చేకూరుతుంది. దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉన్నదని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు వలన మనకు ఎన్నో రకాలైనటువంటి అపోహలు రావడం జరుగుతుంది. కానీ ఆ అపోహలన్నింటి కూడా నిజమైనటువంటి సమాధానం కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడానికి మన సీఎం కేసీఆర్ గారు పూనుకున్నారు. తప్పకుండా వారు ఈ సంకల్పంలో తప్పకుండా 100% విజయం సాధిస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. కారణం ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత ఎన్నో రకాలైన పనులు చేశాడు. అవి అసలు నా భూతో నా భవిష్యత్. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు కానివ్వండి, రైతు లోక కళ్యాణార్థం పాదయాత్ర చే మందిరాల దర్శనం చేస్తే పుణ్యం వస్తుందని వీరి భావన. ప్రతి శ్రావణ మాసంలో పుణ్యక్షేత్రం దర్శనకు ఖాళీ నాడకన ప్రయాణం చేసి పలు ఆలయాలను సందర్శిస్తారు. సమైక్య మానవాళి, ప్రపంచ శాంతి, లోక కళ్యాణార్థం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నిత్యం పని ఒత్తిడిలు, చికాగు, కోపం, అలసత్వం, మతిమరుపు, పలు రకాల రుగ్మతలతో బాధపడుతున్న వారు దైవ దర్శనాలతో మంచి లక్షణాలు అలవర్చుకోవచ్చని దొండిబా మహారాజ్ తెలిపారు. శ్రావణ శనివారాన్ని పురస్కరించుకుని కోటగిరి మండలం సుద్దులం గ్రామం నుండి సుమారు 25 మంది బీర్కుర్సి వారిలో తెలంగాణ తిరుమల తిరుపతి, నెమ్లిలోని సాయిబాబా ఆలయం, లింగమయ్య గుట్టతో పాటు మరికొన్ని ఆలయాలను సందర్శించి లోక కళ్యాణార్థం పూజలు చేయటం జరుగుతోందని తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ పాదయాత్ర మొదలుపెట్టి సమీపంలోని ఆలయాల వద్దకు ఖాళీ నడకన బయలుదేరి వెళ్లి రావడం వల్ల శారీరకంగా మానసికంగా ఎంతో ఉత్తేజపూరితులవుతామని చెప్పారు. భగవంతుని నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. ప్రతి శ్రావణ మాసంలో పాదయాత్ర ఇక్కడ నుంచి నమ్ల నుంచి రామేశ్వరం నుంచి తిరుపతి నుంచి భైరాపురం పాండ్రంగుడి గుడి మళ్ళీ ఇక్కడ రామేశ్వరం గుడి ఇది చేసి ప్రతి సంవత్సరం 12-14 గంటల దాకా
ఈ పాదయాత్ర అందరు భక్తులు చేస్తా ఉన్నారు. దీనివల్ల అంటే సర్వేత్ర సుఖన సంతు, మన విలేజ్, మన దేశం, మన భారత్ కలియుగే మొత్తం సుఖంతో ఉండాలా, వర్షాలు కురాలా, పంటలు పాడి పంటలు మంచి కావాలని కోరుతా ఉన్నారు. అందుకోసం ప్రతి సంవత్సరం తల్లులు తండ్రులు అందరు భక్తులు ప్రతి సంవత్సరం వెళ్తారని సహజ యోగ ధ్యానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందడం అనేది చాలా సరళమైన ప్రక్రియ. వెన్నెముక దిగువ భాగాన త్రికోణకారపు ఎముకలు నిద్రాణ స్థితిలో ఉన్న కుండలిని శక్తితో జాగృతం చేసి దాని పరమాత్మ రూపమైన పరమ చైతన్య శక్తితో అనుసంధానం చేయటం ద్వారా సహజ యోగంలో ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందన్నారు. 1970వ సంవత్సరం పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి స్థాపించిన సహజ మేధం. ఈ సహజ యోగం స్థాపించబడి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా యోగా సంస్థ వారు ప్రపంచవ్యాప్తంగా సహజ యోగా స్వర్ణోత్సవం జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని నార్గోల్ సముద్ర తీరాన ఉన్న ఆశ్రమం నుండి 2019 మే 5న బయలుదేరిన స్వర్ణోత్సవ చైతన్య రథయాత్ర మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పూర్తి చేసుకుని తెలంగాణలోని కామారెడ్డి నందు శుక్రవారం ప్రవేశించింది. శనివారం నిజామాబాద్ జిల్లా పరిధిలోని బోధన్కు చేరుకుంది. బోధన్ అంబేద్కర్ చౌరాస్తాలో స్వర్ణోత్సవ చైతన్య రథయాత్రకు స్వాగతం పలికారు. సమావేశాలను ఏర్పాటు చేసి యోగా విశిష్టతను వివరిస్తున్నారు. మొత్తం తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాలు సహజ యోగా స్వర్ణోత్సవ చైతన్య రథయాత్ర చేరుకుంటుందన్నారు. చైతన్య రథయాత్రలో పలువురు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి పేద స్వంతింటి కళను నిజం చేయడమే నా ఆశయం. అర్హులందరికీ 2 పడకల గృహాలు, 40 నిర్మాణాల సముదాయాన్ని ఆరంభించిన స్పీకర్. ఆరోగ్యశ్రీ సేవల నిలుపుదలపై కాంగ్రెస్ నిరసన, ధర్నా, రాస్తా రోకోతో ఆందోళన, ప్రజలకు వైద్య సేవలు అందేలా చూడాలని డిమాండ్ చేసిన నాయకులు. అంగన్వాడీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎడపల్లి ఎంపీపీ, కేంద్రం నుండి అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన, రికార్డులను పరిశీలించిన శ్రీనివాస్. ఎస్ఆర్ఎస్పీకి కాళేశ్వరమే శరణ్యం, మళ్లీ వెనుకబడిన వానలు పునర్జీవంతో పూర్వకళ వచ్చేనా, నెల చివరాంతంలో ప్రారంభానికి సన్నాహాలు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం, సహజ యోగం నేటి మహాయోగం. బోధనకు చేరిన స్వర్ణోత్సవ చైతన్య రథయాత్ర. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి మెగావిజన్ న్యూస్.